हाय फ्रेंड्स ఈ శివరాత్రి పండుగ రిలీజ్ అయిన చిత్రాల్లో ఒకటి గామి చిత్రం. గామి చిత్రం ఫస్ట్ షో నుంచే మంచి పాజిటివ్ టాక్ అయితే వచ్చేసిందన్నమాట. ఈ చిత్రానికి డైరెక్టర్ విద్యాధర్ కాగిత 6 ఏళ్ల కష్టపడి ఈ చిత్రాన్ని డైరెక్షన్ చేశారన్నమాట. ఈ చిత్రంలో చాందిని చౌదరి హీరోయిన్ గా నటించగా అభినయ లీడ్ రోల్ లో నటించిందన్నమాట. అడ్వెంచర్ రేస్ థ్రిల్లర్ గా తెరకెక్కింది ఈ మూవీ. ఈ చిత్రంలో అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడు విశ్వక్ సేన్. మానవ స్పర్శ తట్టుకోలేని అఘోర పాత్రలో చాలా చాలా బ్రహ్మాండంగా తన యొక్క నటన ప్రేక్షకులను అయితే ఆకట్టుకుందనమాట. మంచి పాజిటివ్ టాక్ వచ్చేసింది ఫస్ట్ షో నుంచే. అందువలన భారీ ఓపెనింగ్స్ అయితే రాబట్టింది ఈ చిత్రం. ఫస్ట్ డేనే ఈ చిత్రం 9.07 కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టింది. రెండవ రోజుకి ఈ చిత్రం 15.1 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ రాబట్టినట్లుగా అఫీషియల్గా మూవీ యూనిట్ వారు ఒక పోస్టర్ను కూడా ప్రకటించేశారనమాట. గామి సినిమా వీకెండ్లో కూడా తన స్టామినా ఖచ్చితంగా చూపించడం ఖాయం. ఈ రోజు మూడవ రోజు అనమాట. మూడవ రోజుకి ఈ చిత్రం ఖచ్చితంగా 20 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్ రాబట్టే అవకాశం అయితే ఉంది. దీన్ని బట్టి మూడవ రోజుకే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అయిపోయినా కూడా ఆశ్చర్యపడనవసరం లేదనమాట. ఆ రేంజ్లో ఈ చిత్రం ఆడియన్స్ని చాలా బ్రహ్మాండంగా ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రం యొక్క మూవీ బిజినెస్ వచ్చేసి 10.20 కోట్ల బిజినెస్ జరుపుకుంటే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావడానికి 11 కోట్ల షేర్ కలెక్షన్ రాబట్టాలన్నమాట. ఖచ్చితంగా దాదాపుగా ఈ రోజుతో బ్రేక్ ఈవెన్ అయిపోయే అవకాశం అయితే ఉంది. ఒకవేళ తగ్గితే రేపటితో క్లీన్ హిట్గా నిలుస్తుందన్నమాట గామి మూవీ.